పార్థా డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వెల్కమ్ అండి. హలో కల్పన గారు. సో ఇప్పుడు అంత కరోనా లాక్డౌన్ అండ్ కరోనా ఎఫెక్ట్ నడుస్తుంది. ఈ టైంలో స్కిన్ ట్రీట్మెంట్ కానివ్వండి, డెంటల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సేఫ్ ఉండొచ్చు? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇన్ఫెక్షన్ ని బేస్ చేసుకుని మనం ట్రీట్ చేయాలా వద్దా లేదా ఆగితే బెటరా అనేది ఎప్పుడు కౌంట్లోకి తీసుకుంటా ఉంటాం. సో ఎలా దాన్ని జడ్జ్ చేస్తారు, నోట్లో ఉండే ఏ సమస్య అయినా కూడా ఇన్ఫెక్షనే. అది చాలా మంది అనుకుంటారు ఇది ఒక పన్నుకు సంబంధించింది, ఇది ఊడిపోతే పోనీలే ఒక పన్నే కదా అనుకుంటాం, కానీ కాదు. ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంటుంది. 3 నెలల లాక్డౌన్ తర్వాత ఇప్పుడు చూసే కేసెస్ అన్ని కూడా ఎక్కువ స్ప్రెడ్ అయ్యి ఎక్కువ కంటేజియస్ అయ్యి ఒక పన్నుకు బదులు 4 పళ్ళు ట్రీట్మెంట్ చేయడం, ఒక పన్ను లూజ్ అవ్వాల్సింది నోట్లో పళ్ళన్నీ లూజ్ అయ్యి ఆర్టిఫిషియల్ టీత్ కి ట్రీట్మెంట్ అనేది డైవర్ట్ అవ్వడం, ఇలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లోని ట్రీట్ చేస్తా ఉన్నాం. అలాగే హెయిర్ ఫాల్ కి స్కిన్ కి వస్తే కూడా ఇప్పుడు స్కిన్ అంతా మొటిమల్లే తీసుకుందామండి. మొటిమల్ ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడే మనం ట్రీట్ చేస్తే అవి మచ్చలుగా గుంతలుగా మారవవి. అలా కాకుండా మనం లేట్ చేసి 6 నెలలు సంవత్సరం గ్యాప్ ఇచ్చి ట్రీట్ చేసుకున్నాం అనుకోండి, ఈ మొటిమలు అనేవి మచ్చలుగా పడిపోయి అదంతా గుంతలుగా పడిపోయి లైఫ్ టైం డ్యామేజ్ ని క్రియేట్ చేస్తాయి స్కిన్ మీద. అలాగే హెయిర్ ఫాల్ తీసుకున్నా కూడా మనం చిన్నగా ఉన్నప్పుడే స్టార్టింగ్ లోనే హెయిర్ ఫాల్ కి ట్రీట్మెంట్ తీసుకున్నా లేదా దాన్ని ఆపడానికి దానికి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ లాంటివి ప్రాపర్ గా డాక్టర్ గైడెన్స్ లో తీసుకున్నా హెయిర్ ఫాల్ అనేది ఆపేయచ్చు, మళ్ళీ మనం తిరిగి జుట్టును పెంచుకోవచ్చు. అందుకే అలాగని లేట్ చేసామనుకోండి కేవలం 70% 60% హెయిర్ లాస్ అయిపోయిన తర్వాత మీరు మా దగ్గరికి వచ్చినా రికవరీకి చాలా టైం పడుతుంది, ట్రీట్మెంట్స్ ఎక్కువ పడతాయి, ఎక్కువ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది, అన్ని డబుల్ త్రిబుల్ అనేవి అయిపోతూ ఉంటాయి. సో ఏది కూడా ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు, సమస్య ఉంటే ట్రీట్ చేయించుకోవచ్చు. ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఏంటంటే ఏది కరెక్ట్ ప్లేస్, ఎక్కడ తీసుకుంటే మనం సేఫ్ గా ఉంటాము అనే భయం చాలా మందిలో ఉంటుంది. పార్థడెంటల్లో 100కి 100% డబ్ల్యూహెచ్ఓ ప్రోటోకాల్స్, డీసీఏ ప్రోటోకాల్స్ 100% ఫాలో అవుతున్నాం మేము. ఎప్పుడన్నా కూడా ఇప్పుడు కోవిడ్ కి ఎట్లా మనం ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అవుతుంది, మనిషికి మనిషి తాకుతేనే డ్రాప్లెట్స్ తోనూ. సో డెంటల్ అనగానే స్కిన్ అండ్ హెయిర్ అనగానే మనిషికి మనిషి దగ్గరగా వస్తారు కాబట్టి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని భయాలు ఉంటాయి అందులో. కానీ అసలు కాంటాక్టే లేకుండా 0 కాంటాక్ట్ లో ట్రీట్మెంట్ చేయగలిగితే క్రాస్ కాంటామినేషన్ జరుగుతుంది కదండి. పార్థ డెంటల్ మళ్ళీ క్లినిక్ ప్రెమిసెస్ కాకుండా క్లినిక్ బయట కూడా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుని ప్రెమిసెస్ లోంచి కూడా మీకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్త పడతా ఉన్నాము. సో టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు, 100కి 100% సేఫ్ అట్మాస్ఫియర్ లో సేమ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ తో ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. కోవిడ్ కి ముందు ఎలా క్వాలిటేటివ్ గా 100% సక్సెస్ రేట్ తో మేము ట్రీట్మెంట్స్ అనేవి ఇచ్చాము, కోవిడ్ ఇప్పుడు డ్యూరింగ్ ప్రాసెస్ లో కూడా అందరూ సఫరింగ్ స్టేజ్ లో కూడా ఇప్పుడు క్లయింట్స్ వస్తా ఉన్నారు, పేషెంట్లు వస్తా ఉన్నారు, 100% క్వాలిటీతో ఎటువంటి క్రాస్ కంటామినేషన్ లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని బ్యారియర్స్ లాగా మాకు పేషెంట్ కి మధ్యన బ్యారియర్స్ ఏర్పాటు చేసుకుని ట్రీట్ చేస్తా ఉన్నాం. సో భయపడాల్సింది ఏం లేదు, ఇన్ఫెక్షన్ ఉంటే పెంచుకోవడం మటుకు డెఫినెట్ గా మంచిది కాదు, అది మనకు మనకు చేసుకునే చెడు మాత్రమే. కాలర్ ఉన్నారు తీసుకుందాం, పుష్పలత విజయనగరం నుంచి. పుష్పలత చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్తే మా, చెప్పండి. నాకు 3 సంవత్సరాల నుండి హెయిర్ బ్యాక్ సైడ్ చుండ్రు విపరీతమైన దురద ఉండ్లో ఏర్పడ్డాయి మేడం. ఓకే, అవి తగ్గుతూ ఉంటాయి మళ్ళీ రిపీట్ గా మళ్ళీ వస్తున్నాయి మేడం. ఓకే, మళ్ళీ ఇబ్బందిగా ఉంది. ఏం జాగ్రత్తలు తీసుకున్నారమ్మా? ఇట్లా అవుతుంది కదా మీకు, పుళ్ళు పడుతున్నాయి, చుండ్రు వస్తా ఉంది, దురద వస్తుంది, జుట్టు రాలిపోతా ఉంది, సో మెనీ ప్రాబ్లమ్స్. మీరేంటి జాగ్రత్త తీసుకున్నారు? డాక్టర్ని ఎవరైనా కలిశారా? మందులు ఏమైనా వాడారా? షాంపూ ఏమైనా మార్చారా? డాక్టర్ని కలిసాం మేడం, టాబ్లెట్స్ అది ఆయింట్మెంట్ షాంపూ లాంటిది ఇచ్చారు రాసుకోమని, అయినా కానీ ప్రయోజనం లేదు మేడం. ఓకే, చాలా వరకు ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిన్నా లేకపోతే మనకుండే అట్మాస్ఫియర్ లో దెబ్బతిన్నా మనకు కొన్ని మల్టీ విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అది ఓన్లీ షాంపూని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకి మంచి జరగదు. మనమేం చేయాలి, స్కాల్ప్ ని నోరిష్ చేయాలి. స్కాల్ప్ అంటే ఈ పైన, ఈ జుట్టు పైన ఉండే స్కిన్ అండి, గుండు. మీకు అర్థం అవ్వాలని ఐఎమ్ యూజింగ్ ద వర్డ్. సో దాన్ని నరిష్ చేయాలి, దాన్ని హైడ్రేట్ చేయాలి, దాన్ని ఫంగల్ ఫ్రీగా బ్యాక్టీరియల్ ఫ్రీగా చేసుకోవాలి. అలా చేసుకుంటే కేవలం పైనుంచి చేసుకుంటే సరిపోతుందా
లోపల ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుని దాన్ని క్లియర్ చేసుకుంటూ వస్తే ఈజీగా చుండ్రు అనేది చాలా సింపుల్ గా తగ్గిపోతుంది అండి. అది పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే ఏంటి, ప్రాపర్ షాంపూ వాడుతున్నామా, ఎంత టైంలో మనం హెడ్ బాత్ అనేది చేస్తున్నాం, ఎంత క్లీన్ గా పెట్టుకుంటున్నాం, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మన రోజు బయటికి పొల్యూషన్ లోకి వెళ్తున్నామా, చెమట పట్టినప్పుడు జుట్టును కడుగుతున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ని ప్లే చేస్తుంది. ఇప్పుడు చుండ్రు వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ జుట్టు కూడా రాలిపోతుంటది. చుండ్రు వల్ల ఇంకో సైడ్ ఎఫెక్ట్ అంటే ఇదే డాండ్రఫ్ చెవులో కూడా ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుంది. ఇదే చుండ్రు వల్ల ఏంటంటే మొహం మీద మొటిమలు ఎవరికైనా ప్రోన్ యాక్ని ప్రోన్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి మొటిమల్ని పెంచేసి మచ్చల్ని పెంచేస్తుంది. ఆ మొహం మీదే కాకుండా మెడ మీద, భుజాల మీద, ఛాతీ మీద, వీపు మీద కూడా ఈ మొటిమల్ని అన్నిటినీ పెంచేస్తూ ఉంటది. చూసారా చుండ్రు వల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో. కానీ ట్రీట్మెంట్ చాలా సింపుల్ గా ఉంటది, కానీ మీరు డాక్టర్ ని కలవాలి. కలిసి ఏంటంటే ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి సరిపోతుంది, అది అంతకు మించి ఏమి ఉండదు. దానికి ప్రత్యేకించి ట్రీట్మెంట్ ఉంటుంది. షాంపూ కూడా దానికి తగిన షాంపూ మాత్రమే వాడాలి, అంతే తప్ప మీరు ఏదంటే అది వాడితే సరిపోదు. అమ్మ ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. పార్ద్ర విశాఖపట్నంలో మాకు 8 పైగా బ్రాంచెస్ ఉన్నాయమ్మా. శ్రీకాకుళంలో కూడా బ్రాంచ్ ఉంది, అనకాపల్లిలో కూడా బ్రాంచ్ ఉంది. అన్నింటిలో స్కిన్ అండ్ హెయిర్ స్పెషలిస్టులు ఉన్నారు, డెర్మటాలజిస్టులు ఉన్నారు, కాస్మెటాలజిస్టులు ఉన్నారు. ఒక్కసారి శ్రమ అనుకోకుండా రండి, ట్రీట్మెంట్ చేద్దాము. చుండ్రు తగ్గిపోతుంది, పుళ్ళు తగ్గిపోతాయి, దురద తగ్గిపోద్ది, జుట్టు రాలడం ఆగిపోద్ది, మళ్ళీ జుట్టు ఒత్తుగా వస్తుంది. నెక్స్ట్ కాలర్ మల్లికార్జున్ ఉన్నారు. మల్లికార్జున్ చెప్పండి, మీ సమస్య ఏంటి? డాక్టర్ ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. నా పేరు మల్లికార్జున్, ఏజ్ 33 మేడం. ఓకే. ఇది నాకు చిగుళ్ళ నుంచి అప్పుడప్పుడు బ్లడ్ ఆ తర్వాత ఇది స్మెల్ ఉంది మేడం, బ్యాడ్ స్మెల్ యాక్చువల్గా. ఓకే. నేను ఇది బ్రష్ చేసిన తర్వాత మామూలుగా నోట్ క్లిక్ చూస్తా కదా మేడం వాటర్ తోటి, రైట్? అప్పుడు నేను మామూలుగా ఏంటంటే జస్ట్ నా నెయిల్ ఈ టీత్ కి టచ్ చేయాలంటే ఏమైనా పాచ్ ఏమన్నా ఉంటే పోతుందేమో ఉద్దేశం తోటి టీత్ తోటి టీత్ జస్ట్ చిగుళ్ళు టచ్ అవ్వకుండా ఓన్లీ డోర్ ని టీత్ టచ్ చేయాల చేస్తా మేడం నేను. బ్రష్ బ్రష్ చేసిన తర్వాత ఫీల్ చూసిన తర్వాత వాటర్, రైట్ రైట్ రైట్, ఈ గోర్ డెక్స్ జస్ట్ నాది టీత్ టచ్ చేయలేక నేను క్లీన్ చేస్తాను మేడం. యాక్చువల్ ఏమన్నా పాచి ఉంటే లోపల ఏమైనా పోతుందేమో నాకు, రైట్? ఆ టైంలో నాకు జస్ట్ ఏదన్నా బ్లడ్ వస్తుంది మేడం. అప్పుడు మామూలు టైంలో ఎప్పుడు బ్లడ్ కనిపించదు, ఆ బ్రష్ చేసినప్పుడు మాత్రమే నాకు కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే నాకు ఈ చెడు వాసన వస్తుంది మేడం నోరు నుంచి. యాక్చువల్ గా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. బెంగళూరు నుంచి మాట్లాడుతున్నారు. ఓకే. చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది, బ్లీడింగ్ గమ్స్ అనేవి ఉంటాయి, మనం దాన్ని ప్రొవోక్ చేయగానే బ్లడ్ వస్తూ ఉంటుంది. సరే, ఒకటి అయితే నేను అందరికీ చెప్తాను, మనం పళ్ళు తోమే విధానంలోనే బ్రషింగ్ టెక్నిక్ లోనే పంటికి పంటికి మధ్యన ఉండే పాచిని కానీ ఫుడ్ పార్టికల్స్ ని కానీ తీసేయగలం ఎప్పుడు ప్రాపర్ టెక్నిక్ లో బ్రషింగ్ చేసుకుంటే తప్ప. మన ఫింగర్స్ ని కానీ టూత్ పిక్స్ ని కానీ సేఫ్టీ పిన్స్ ని కానీ నోట్లో పెట్టుకోకూడదు. దానివల్ల ఏంటంటే గమ్స్ అన్ని ఇన్ఫెక్ట్ అయ్యి గమ్స్ లో మళ్ళీ కొత్త ఇన్ఫెక్షన్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫెక్షన్ ఉంటే అది సెప్టిక్ అయి పెరిగిపోతుంది. అదే ఇన్ఫెక్షన్ లేకపోతే కొత్త ఇన్ఫెక్షన్ ని మనం క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. బ్లీడింగ్ గమ్స్ అనేవి ప్రాపర్ డిసీజ్ సార్, అది దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది అవసరం. కావాలంటే మీరు ఒకసారి నెట్ లో చదవండి, అది స్టార్టింగ్ లోనే గమ్స్ కి సంబంధించి పరిమితమై ఉంటే దాన్ని జింజివైటిస్ అంటారు. అలా కాదు, మీరు చాలా రోజులు నెగ్లెక్ట్ చేస్తే ఈ చిగుళ్ళ నుంచి మన ఎముక పంటిని పట్టుకుని ఉండే ఎముక గనక ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయితే దాని పెరడాంటైటిస్ అనే జబ్బు కింద కన్వర్ట్ అయిపోతుంది. అప్పుడు పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, పళ్ళు లూజ్ అవ్వడం, పళ్ళు జారిపోవడము, మన స్మైల్ అంతా డిఫెక్టివ్ ఉండడం జరుగుతుంది. స్మెల్ ఎందుకు వస్తుంది, ఎంతసేపు మనం పళ్ళు పైన తోముకోవడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి పళ్ళని క్లీన్ చేయించుకోవడంలోనే మనం ఫోకస్ అంతా ఉంటుంది. కానీ మనకి ఇన్ఫెక్షన్ అనేది చిగురు లోపల ఉండడం వల్ల దాని మీద ఫోకస్ వెళ్ళదు. సో చిగురు లోపల ట్రీట్మెంట్ చేయించుకోండి, వెంటనే బ్లీడింగ్ గమ్స్ అలాగే మీకు బ్యాడ్ బ్రీత్ లాంటివి స్విచ్ ఆపినట్టు ఆగిపోతాయి. జస్ట్ ఇన్ వన్ సిట్టింగ్ ఆర్ టూ సిట్టింగ్స్ యువర్ ఇన్ఫెక్షన్, యూఆర్ ఫ్రీ ఫ్రమ్ ఇన్ఫెక్షన్. అంత అడ్వాన్స్డ్ గా ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్. దీంట్లో లేజర్ వాడచ్చు. లేజర్ అంటే ఇనీషియల్ స్టేజెస్ లోనే మీకు పనికొస్తుంది. అలా కాకుండా ఎక్కువ ఇన్ఫెక్షన్ అయిపోయి ఉంటే కనుక గమ్ ట్రీట్మెంట్, ప్రాపర్ గమ్ ట్రీట్మెంట్ విత్ బోన్ గ్రాఫ్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. బెంగళూరులో 25 పైగా మాకు బ్రాంచెస్ ఉన్నాయి సార్, ఒక్కసారి రండి. ఎందుకంటే నేను మిమ్మల్ని క్లినికల్లీ ఎగ్జామిన్ చేయలేం కాబట్టి అక్కడ డాక్టర్ గారు చూసి మీకు వెంటనే చెప్తారు. సో బ్లీడింగ్ గమ్స్ ని ఎవరూ నెగ్లెక్ట్ చేయకూడదు, దాన్ని అశ్రద్ధ చేస్తే మనకి జీవితకాలం ఉండాల్సిన పళ్ళు రాలిపోతాయి, ఊడిపోతాయి. అప్పుడు మనం ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవ్వడం, పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ ని అనవసరంగా చేయించుకోవడం లాంటివి ఉంటాయి. సో ఎవరైనా ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతుంటే మటుకు సఫర్ అవ్వద్దు. అగైన్ ఐఎమ్ అష్యూరింగ్,
పార్థ డెంటల్ 125 క్లినిక్స్ లోని 100% కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తున్నాం. ఎటువంటి క్రాస్ కంటామినేషన్ లేదు. 1000కి పైగా డాక్టర్స్ అక్కడ నిరంతరం మొద్దున్న 9 నుంచి రాత్రి 7 వరకు చక్కగా పనిచేస్తున్నారు. ఎక్కడ ఏ కేసు కానీ ఏ పాజిటివ్ ఇండికేషన్స్ కానీ మా పార్థాల్లో లేవు. సో మీరు మమ్మల్ని చూసినా ధైర్యంగా రావచ్చు, బికాస్ వీఆర్ స్టేయింగ్ దేర్. అంత మా క్లినిక్స్ అంత సేఫ్ ప్లేస్ ఇంకోటి లేదండి. ఇళ్లకన్నా క్లినిక్ సేఫ్ గా ఉన్నాయి, ఎందుకంటే మేము ప్రతి అరగంటకి క్లినిక్ ప్రమిసెస్ ని స్టెరైల్ జోన్ లో పెడుతున్నాం కాబట్టి. రైట్, బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్. కాలర్ ఉన్నారు ఆజాద్, సూర్యపేట నుంచి చేస్తున్నారు. ఆజాద్ మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సార్ చెప్పండి. హలో నమస్తే మేడం, నాకు వచ్చి పాపండి పళ్ళు రాలేదు మేడం. సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి. నాకు పాపం మేడం పాపండి మేడం ఆమెకి. మీకు పాపం మేడం 16 మంత్స్ మేడం అవుతుంది ఆమెకి. 16 మంత్స్ అవును మేడం. ఇంత పళ్ళు రాలేదు మేడం, టీత్ రాలేదు మేడం. ఇంకా టీత్ రాలేదు, 16 మంత్స్ వచ్చేసినాయి ఆల్రెడీ, 1 ఇయర్ దాటింది. అవును మేడం, అదే మామూలు రెజ్యూమ్ పడుతుంది సాధారణ చెప్పాలంటే మేడం. రైట్ రైట్ సార్, వ్యాలిడ్ క్వశ్చన్ సార్. ఇది ఒక్కోసారి ఏమవుతుందంటే జనరల్లీ 6 to 8 మంత్స్ ఏజ్ నుంచే కిందిన రెండు పళ్ళతో పళ్ళు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. పాల పళ్ళు అనేవి అవి 2.5 to 3 సంవత్సరాలకి మొత్తం నోట్లో 20 పళ్ళు వస్తాయి. పాల పళ్ళు అనేవి 20 ఉంటాయి. పాపకి 16 నెలలు వచ్చిన పళ్ళు రావట్లేదంటే ఒక ఎక్స్రే తీయించవలసి ఉంటుంది. ఒక్కోసారి జెనెటికల్లీ అంటే పుట్టుక ద్వారా గానీ వంశపారంపర్యంగా గానీ పళ్ళు అనేవి ఫామ్ అవ్వవు సార్. అట్లాంటప్పుడు అవి పాల పళ్ళు వరకే పరిమితం అవ్వచ్చు, లేదా ఎక్స్టెండ్ అయి పర్మనెంట్ టీత్ కూడా అట్లా రాకుండా ఉండడం, లేదా లోపల తయారవ్వకపోవడం ఉండొచ్చు, లేకపోతే వచ్చేది కొంచెం లేట్ అవుతూ ఉండొచ్చు డ్యూ టు సమ్ కాల్షియం డెఫిషియన్సీ ఆర్ లైక్ దట్. అందుకని ఒకసారి ఈ కేసు అయితే చూడాలి సార్, పాపను ఒకటి తీసుకురండి. ఓపీజీ అనే ఎక్స్రే తీసుకుని రండి. వచ్చేటప్పుడు సూర్యపేటలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉందండి, ఒకసారి రండి. పిల్లల విషయంలో వెంటనే రియాక్ట్ అవ్వాలండి. చాలా మంది పేరెంట్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. పిల్లల నోట్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, పిల్లలకి నొప్పి అని అన్నం తినకుండా ఉన్నా, పుచ్చిపోయిన పళ్ళున్నా, పాల పళ్ళు ఎలాగూ పోతే పర్మనెంట్ టీత్ వస్తాయి కదా అని ఉంటాయి. కాదు, ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షనే, అది పళ్ళ వరకే ఆగదు. వాళ్ళు అన్నం తినేటప్పుడు అది లోపలికి వెళ్తూనే ఉంటుంది. ఇన్ఫెక్షన్ మిగతా పళ్ళకు కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. పైపెచ్చు పాల పళ్ళల్లో కనుక ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళు తీసుకోవాల్సిన డైట్ తీసుకోరు. అలా తీసుకోకపోవడం వల్ల సరిగా హైట్ వెయిట్ రాకపోవడం, వాళ్ళ ఐక్యూ మీద దెబ్బతినడం, జనరల్ యాక్టివిటీస్ మీద ఫోకస్ తగ్గిపోవడం లాంటివి వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ నోట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే పిల్లలకి అశ్రద్ధ చేయకుండా పేరెంట్స్ అందరూ చూపించడం మంచిది. సో ఈ స్మైల్ డిజైనింగ్ ఎవరికి చేయొచ్చు, ఏ ఏజ్ లో చేయొచ్చు, ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరికైనా చేయొచ్చండి. ఎవరైతే బ్యూటిఫుల్ స్మైల్ కావాలనుకుంటున్నారో, ఎవరికైతే డిఫెక్టివ్ స్మైల్ ఉంటుందో, సపోజ్ పళ్ళు ముందు పళ్ళు తీసుకుందాం, మనకు నవ్వితే కనిపించేవి పైన 8 పళ్ళు కింద 8 పళ్ళు, బ్రాడ్ స్మైల్ ఇస్తే నీట్ కనపడతాయి. ఆ పైన 8 పళ్ళు కింద 8 పళ్ళల్లో మచ్చలున్నా, సగం విరిగిపోయి ఉన్నా, యాక్సిడెంట్స్ లో విరిగిపోతూ ఉంటాయి, అలాగే ఎత్తుగా ఉన్నా, సందులున్నా, లేదా కొంతమందికి హ్యాబిట్స్ ఉంటాయి, గుట్కాలు తినడం, పానులు తినడం, అలాంటి హ్యాబిట్స్ వల్ల కలర్ మారిపోతూ ఉంటాయి. సో వీళ్ళందరికీ ఏంటంటే అంతా పర్ఫెక్ట్ గా ఉన్నా స్మైల్ డిఫెక్టివ్ గా ఉండడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తక్కువ కనపడుతుంటాయి. అంతా అందంగా ఉన్నా నవ్వేటప్పుడు ఈ డిఫెక్ట్స్ ఉండడం వల్ల వాళ్ళు అందంగా లేనట్టు కనపడుతూ ఉంటారు. అలాగే నీటిలో ఫ్లోరిన్ ఎక్కువ ఉండే ఏరియాస్ ఉంటాయి, వాళ్ళకి పుట్టుకతోనే ఫ్లోరోసిస్ అంటే పసుపు పచ్చ పళ్ళు అనేవి తయారీ లోపం వల్ల వస్తాయి. వాళ్ళకు కూడా చక్కగా మనం స్మైల్ డిజైనింగ్ చేయొచ్చు. స్మైల్ డిజైనింగ్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. బెస్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వగలదు పార్థ డెంటల్, ఎందుకంటే స్మైల్ డిజైనింగ్ లో క్లిప్పుల చికిత్స కూడా వస్తుందండి. ఎందుకు, ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి ఉంటే క్లిప్పులు పెట్టుకోవడం. ఈ రోజుల్లో క్లిప్పులు పెట్టుకోవడం, క్లిప్పులు పెట్టుకోవాలి అని చెప్పి భయపడి ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు. కానీ దానికన్నా అడ్వాన్స్మెంట్ అనేది ఇప్పుడు అవైలబుల్ గా ఉంది, దాన్ని అలైనర్స్ అంటాం. అంటే క్లిప్పులు పెట్టుకోని అవసరం లేదు, అవి ఎప్పుడు అతుక్కుని ఉండవసరం లేదు. తీసి పెట్టుకునే సన్న ట్రే వేసుకోవడం ద్వారా మీకు పుట్టుకతో వచ్చిన లోపం ఈజీగా కరెక్ట్ అయిపోద్ది. దీనికి ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా? అస్సలు లేదు. 16 సంవత్సరాల్లో అయినా చేసుకోవచ్చు, 26 సంవత్సరాల్లో చేసుకోవచ్చు, 36 సంవత్సరాల్లో చేసుకోవచ్చు, 56 సంవత్సరాల్లో కూడా అలైనర్స్ అనేవి వేసుకోవచ్చు. అది సూటబుల్ కాని పేషెంట్లకి చక్కగా లామినేట్స్ చేసుకోవచ్చు. ఇలా చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. స్మైల్ డిఫెక్ట్స్ తో బాధపడే పేషెంట్లు బయట చాలా మంది ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళకి రీచ్ అవ్వలేకపోతున్నాం. ఈ సమస్యను సాల్వ్ చేసుకుని బ్యూటిఫుల్ స్మైల్ తో, నేను చెప్పేవన్నీ పర్మనెంట్ ట్రీట్మెంట్స్ అని, టెంపరీ ట్రీట్మెంట్స్ డెఫినెట్ గా కాదు, పర్మనెంట్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ అలా నిజంగా ఎవరైనా సఫర్ అవుతున్నా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో ఉన్నా, మీరు ఇదివరకు వెళ్తే మీకు అవ్వదు కుదరదు అని ఎవరైనా చెప్పున్నా భయపడద్దు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. అది పార్థ డెంటల్ 125 క్లినిక్స్ ని కనెక్ట్ చేస్తుంది. ఒకసారి శ్రమ అనుకోకుండా వచ్చి కూర్చొని చూడండి. ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి ట్రీట్మెంట్ ముందువి, ట్రీట్మెంట్ తర్వాతవి. అవి చూడడం వల్ల మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, క్లారిటీ వస్తుంది. మీకు ఇంట్రెస్టెడ్ అయ్యి ఉంటే, మీరు కన్విన్స్ అయితే, మేము బెస్ట్ పర్ఫెక్ట్ క్వాలిటీ టు ట్రీట్మెంట్ మీకు ఇస్తాం.
ట్రీట్మెంట్ కి అందరూ భయపడేది ఫీజు. ఆ ఫీజుని ఎప్పుడు లాగే కోవిడ్ ముందు ఎలా చేశామో కోవిడ్ తర్వాత కూడా పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ లో ఈఎంఐస్ లో పే చేసుకునే అవకాశం 125 క్లినిక్స్ లోనే అవైలబుల్ గా ఉంది. అంటే మీరు ముందు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, మీ ఫీజుని బట్టి ఒక సంవత్సర కాలం పాటు డివైడెడ్ గా ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకునే అవకాశం ఉంది. దీని గురించి ఎంక్వైరీస్ కావాలన్నా కూడా ఆ నెంబర్ కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు మోహన్ గారు. మోహన్ గారు చెప్పండి. హలో. హలో ఆస్తి మేడం. నమస్తే సార్, చెప్పండి. మా పాప ఏజ్ 2.5 ఇయర్స్ అండి. ఓకే. బ్రష్ చేయడం కొద్దిగా బాగా ఇబ్బంది పడుతుంది. బ్రష్ చేయట్లేదు. ఎందుకు ఇబ్బంది పడుతుంది సార్? ఎందుకన్నా అర్థం కాదండి. ఫస్ట్ చేసేది, తర్వాత 2-3 మంత్స్ నుంచి బాగా ఇబ్బంది పడుతుంది. ఇద్దరు ముగ్గురు పట్టుకొని గట్టి చేస్తుంది. అలా గారపడేసి మొన్న ముందల పళ్ళలో 2 పళ్ళల్లో 1.5 విరిగిపోయిందండి. అది బయటికి వెళ్ళిపోయి బయటపడిపోయిందా లేకపోతే మింగేసినా అర్థం కావట్లేదు. అది ఏమైనా ప్రాబ్లమా? నోట్లో ఉండే పన్ను ఎప్పుడైనా ఒకసారి పళ్ళు ఊడిపోయి వస్తుంటే కదా గబుక్ పని కడుపులోకి వెళ్ళిపోయినా భయపడాల్సింది ఏమి లేదు. మోషన్ లో పిల్లలకు బయటకు వచ్చేస్తుంది. ఆ పన్ను గొంతుకు అడ్డపడే అంత అవకాశం ఉండదు, ఆ పన్ను కిందికి జారిపోతుంది. రెండోది, చిన్నపిల్లలు ఏడుస్తారండి బై డిఫాల్ట్. వాళ్ళ సైకాలజీ బ్రషింగ్ వాళ్ళకి నచ్చదు. సో చిన్న బిడ్డలు 6 నెలల దగ్గర నుంచి బిడ్డలకి 10 సంవత్సరాలు వచ్చే వరకు పేరెంట్స్ లో ఎవరో ఒకరు దాని రెస్పాన్సిబిలిటీ తీసుకుని కనీసం ఒక్క పూటన్న పేరెంట్స్ తో రెండో పూట వాళ్ళకి వదిలిపెట్టాలి. తప్ప వాళ్ళ మీద వదిలిపెడితే సేమ్ మీ ఇంట్లో జరిగినట్టే అందరికీ జరుగుతుంది. పళ్ళు పుచ్చిపోవడం, విరిగిపోవడం లాంటివి. సార్, మీరు కానీ మీ వైఫ్ కానీ శ్రద్ధ తీసుకుని పాపకు పళ్ళుతో ఉండి, లేకపోతే మిగతా పళ్ళు అన్ని కూడా పుచ్చిపోతాయి. అలాగే ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేసి తీసుకురండి, ఒకసారి చెకప్ చేస్తాము. ఏదైనా ఇబ్బందికరమైన ఉంటే సరిగ్గా గైడ్ చేస్తాం, అంతకు మించి ఏమి ఉండదు. పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు. ఈ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటే ఏంటండి? ఇంప్లాంట్స్ అనేది ఏంటంటే, చాలా మందికి నోట్లో పళ్ళు ఉండవండి. మన సొంత పళ్ళు పోగొట్టుకుంటాం. అది చిగుళ్ళు జబ్బు వల్ల కావచ్చు, పిప్పి పళ్ళ వల్ల కావచ్చు, లేదా యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు. ఏ రీజన్ వలన మన నోట్లో పళ్ళు పోతే మళ్ళీ ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవాలి. ఎందుకు? నమిలి తింటానికి, సరిగ్గా మాట్లాడటానికి. అలాగే నోట్లో ఉండే మన సొంత పళ్ళు కానీ ఆర్టిఫిషియల్ పళ్ళు కానీ మనకు ఫేషియల్ మజిల్స్ అనేవి తొందరగా డ్రాప్ అయిపోకుండా, సాగింగ్ రాకుండా అవి లోపలి నుంచి సపోర్ట్ చేస్తాయి. అందుకని మన టీత్ అనేవి తినడానికి మాట్లాడటానికి మాత్రమే కాదు, మన ఎపీరియన్స్ కూడా చాలా కాలం జీవిత కాలం మనం కాపాడుకోవడానికి కూడా మన టీత్ అనేవి అవసరం. సో ఇవన్నీ ఫంక్షన్స్ చేసే మన టీత్ పోయినప్పుడు ఆర్టిఫిషియల్లీ పడడానికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఇంప్లాంట్స్ అనేవి. ఇంప్లాంట్స్ అంటే ఎందుకు అడ్వాన్స్మెంట్? ఎక్కడ పన్ను లేదో అక్కడ నేరుగా పన్ను నాటచ్చు. అంటే పంటి వేరుకు బదులుగా ఆర్టిఫిషియల్ వేరుని పెట్టడమే ఇంప్లాంట్ అనేది. ఒక పన్ను, 2 పళ్ళు, 4 పళ్ళు లేవనుకోండి, అక్కడెక్కడ పళ్ళు అయితే లేవో అక్కడ ఇంప్లాంట్స్ పెట్టి పైన అచ్చులు తీసుకుని పళ్ళు పెట్టేయడమే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది. సో ఎంత సింపుల్ గా ఉంది. రెండోది, ఎన్ని కుట్లు పడతాయి, ఎంత రక్తస్రావం అవుతుంది, ఎంత పేషెంట్ ఉంటుంది. కుట్లేం పడవు, రక్తస్రావం అసలే అవ్వదు. చక్క పిన్ పాయింట్, సూది మొనంత పాయింట్ హోల్ చేసి అక్కడ ఇంప్లాంట్ పెట్టి పైన అచ్చులు తీసుకుని మరుసటి రోజు కల్లా 1 లేదా 2 రోజుల్లో మీకు పళ్ళు పెట్టేస్తాం. అంత అడ్వాన్స్మెంట్ గా ఉంది. రెండోది, ఏ ఏజ్ వాళ్ళకి పెట్టచ్చు? 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా చక్కగా ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది యూజ్ చేయొచ్చు. అయితే ఇంప్లాంట్స్ అనేవి ఒకప్పుడు చాలా కాంప్లికేటెడ్ గా ఉండేవి. అంటే చిగురు ఉండాలి, ఎముక ఉండాలి, లేదా కొన్ని పళ్ళు సపోర్ట్ గా ఉండాలి, ఇట్లా అన్ని ఉండేవి. కానీ ఇప్పుడు అవసరం లేదండి. ఇప్పుడు ఉన్న ఎముకే చాలు. చిగురు తక్కువగా ఉన్నా మనం పై పన్ను, నోట్లో ఒక్క పన్ను కూడా లేకపోయినా చక్కగా పై దవడ ఎముకలో, కింద దవడ ఎముకలో ఇంప్లాంట్స్ అనేవి పెట్టి మెజర్మెంట్స్ తీసుకుని మీకు కరెక్ట్ గా 10 రోజుల్లో ఫిక్స్డ్ పళ్ళు అనేవి నోట్లో ఉంటాయి. అంటే 4-5 సంవత్సరాల నుంచి నోట్లో పళ్ళే లేకుండా తీసి పెట్టుకునే పళ్ళతో సరిగ్గా తినలేక, బయటకు వెళ్ళలేక, మొహమంతా పాడైపోయి, నచ్చిన ఫుడ్ని ఇష్టంగా తినలేక ఇబ్బంది పడే ప్రతి ఒక్కళ్ళకి 15 రోజుల తర్వాత దగ్గర నుంచి నార్మల్ గా తినచ్చు, నార్మల్ గా బయటకు వెళ్ళచ్చు, మీ పనులన్నీ యథావిధిగా చేసుకోవచ్చు. అడ్వాన్స్మెంట్ అంటే ద బెస్ట్ అడ్వాన్స్మెంట్ ఇన్ డెంటల్ హిస్టరీ అని చెప్పొచ్చు ఇంప్లాంట్స్ అనేవి. సో ఎవరైనా కూడా భయపడాల్సింది ఏం లేదు. ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో కూడా చాలా ఎక్కువ కేసెస్, చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఏ కేసెస్, ఏ ట్రీట్మెంట్స్ అవుతున్నాయి అంటే అది ఇంప్లాంట్స్ అని 100% చెప్పొచ్చు. ఎందుకంటే కన్వీనియన్స్ అలా ఉంది, ఇమీడియట్ గా ఫిక్స్డ్ టీత్ వస్తాయి కాబట్టి మీరు నమిలి తినడానికి ఈజీగా ఉంటుంది, మీ అపీరెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, స్పీచ్ ఇంప్రూవ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఐ కెన్ సే. నెక్స్ట్ ప్రసాద్ విజయవాడ నుంచి ఉన్నారు. ప్రసాద్ చెప్పండి, మీ సమస్య ఏంటి? డాక్టర్ ఉన్నారు. నమస్తే. నమస్తే సార్, చెప్పండి. సార్, నాకు పై పళ్ళు మొత్తం లేవండి. ఓకే. చిన్న కూడా లంకాలు 2 సైడ్ పళ్ళు 3 ఉన్నాయండి. ఓకే. అంటే ఖర్చు ఎక్కువైపోద్ది, నాకు భయంగా ఉంది. సుమారుగా తక్కువ ఎంత అవుతాయండి మొత్తం పెట్టాకి?
సార్ ఫస్ట్ పాయింట్ ఏంటి సార్ మిమ్మల్ని ఒకసారి ఎగ్జామిన్ చేయాలి సార్ దట్ ఇస్ మ్యాండేటరీ ట్రీట్మెంట్ అనేది వేగంగా తీరి చెప్పగలం తప్ప ప్రతి పేషెంట్ ఒక కొత్త పేషెంటే ప్రతి పేషెంట్ కి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మారిపోతుంటది ప్రతి పేషెంట్ ని ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఎగ్జామినేషన్ తో పాటు కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఒక ఎక్స్రే అని బ్లడ్ టెస్ట్లు అని ఇలా కొన్ని అవసరాలు ఉంటాయి వాటిని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ పద్ధతి ప్రకారం ప్రోటోకాల్ ప్రకారమే చేయాలి తప్ప మనం మామూలుగా చేయలేము సో ఇవన్నీ తెలిస్తే తప్ప కాస్ట్ చెప్పడం చాలా కష్టం సార్ మీరు విజయవాడ అంటున్నారు కాబట్టి విజయవాడలో 4 పైగా బ్రాంచెస్ ఉన్నాయి ఒకసారి స్క్రీన్ మీద నంబర్ కనపడుతుంది కదా ఒకసారి వెళ్లి చెకప్ చేయించుకోండి వాళ్ళు కాస్ట్ చెప్తారు అది మీకు కన్వీనియంట్ గా ఉంటే చేయించుకోండి లేకపోయినా కూడా మీకు ఇన్స్టాల్మెంట్స్ లో అంటే ఈఎంఐస్ లో ఫీస్ పే చేసుకునే అవకాశం ఉంది అదేమైనా ఉపయోగపడితే దాన్ని అవేల్ చేసుకోండి సి ఇంప్లాంట్ ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోవడంలోని చాలా మందికి ఉండే భయం ఏంటంటే ఫీజ్ అనేది సరే ఇంప్లాంట్స్ పెట్టించుకోలేదు నెక్స్ట్ ఆప్షన్ ఏం పెట్టించుకుంటారు పళ్ళ సెట్స్ పెట్టించుకుంటారు పళ్ళ సెట్లు పెట్టించుకుంటే అవి సరిగా నమిలి తింటానికి కానీ లేకపోతే అపీరెన్స్ ఇంప్రూవ్ అవడానికి కానీ బయటకు వెళ్తే అవి జారిపోతూ ఉంటాయి వాటిని ఏం చేస్తారు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో కూడా ఇది పేషెంట్లకి 3 సెట్లు 4 సెట్లు పళ్ళ సెట్లు ఉండే వాళ్ళని చూశాను ఎందుకు అన్ని పళ్ళ సెట్లు అంటే ఏది సెట్ కాలేదు మేడం అందుకే మేము డాక్టర్స్ ని మారుస్తూ కొత్త కొత్త పళ్ళ సెట్లు చేయించుకుంటున్నాము అంటారు సో అటు తిప్పి ఇటు తిప్పి ఫైనల్లీ మీ కాస్ట్ ఒక 2-3 సంవత్సరాలకి ఫిక్స్డ్ పళ్ళంత కాస్టే మీరు ఖర్చు పెడతా ఉన్నారు అదంతా వేస్ట్ చేసుకుని మళ్ళీ 3-4 సంవత్సరాల తర్వాత వచ్చి ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకుంటున్నారు సో అది తప్పు మూడోది ఎముక అనేది అరిగిపోతూ ఉంటుంది పళ్ళ సెట్లు పెట్టుకుంటే అది మీకు ఎముకని విత్స్టాండ్ చేయడానికి కానీ ఎముకను మెయింటైన్ చేయడానికి కానీ పళ్ళ సెట్లు ఉపయోగపడవు సో అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఫైనల్లీ ఇంప్లాంట్లు పెట్టుకుని పళ్ళు పెట్టుకోవాల్సింది ఎందుకంటే మనం తినకుండా ఉండలేం కదా తినకపోతే మనం ఏ పని చేసుకోలేం కదా మన ఆరోగ్యాన్ని కాపాడుకోలేం కదా సో ఈ బేసిక్ నీడ్స్ ని దృష్టిలో పెట్టుకున్నా ఎవరైనా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుంటారు సో నేను ఇచ్చే పర్సనల్ అడ్వైస్ మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు ఇంత టైం వేస్ట్ చేసుకుని ఇంత ఆరోగ్యం పాడు చేసుకుని ఇంత మొహం అపీరెన్స్ పాడు చేసుకుని ఏది తినలేక మనం టైం వేస్ట్ చేసుకునే కన్నా ఫస్ట్ ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుంటే మనకి కంఫర్ట్స్ అన్ని మనకు ఉంటాయి దానివల్ల ఏంటంటే టైం వేస్ట్ కాదు అపీరెన్స్ పాడవదు హెల్త్ పాడవదు మళ్ళీ 10 సార్లు 10 రకాల డాక్టర్ల చుట్టూ తిరగక్కర్లేదు సో దిస్ ఇస్ ఓన్లీ మై పర్సనల్ ఒపీనియన్ నచ్చితే యూ కెన్ అవేల్ దట్ స్కిన్ ట్రీట్మెంట్స్ కి సంబంధించి పార్థలో ఎట్లాంటివి ఉన్నాయి ట్రీట్మెంట్స్ స్కిన్ లో ఏంటంటే మేజర్ ఏజింగ్ అండి చాలా మందికి నచ్చదు అది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ జనరల్ ప్రాబ్లం అది సో ఏజింగ్ అనేది చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళకి వాళ్ళు మభ్య పెట్టుకుంటారు అంటే వయసు అయిపోయింది నాచురల్ గానే ఏజింగ్ అనేది వచ్చేస్తుంది అని చెప్పి కానీ ద బెస్ట్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ఒకటి ప్రీమెచ్యూర్ ఏజింగ్ ఉంటుంది చిన్న వయసులో అంటే 20లో 30లో ఉండే వాళ్ళు కూడా ఏజింగ్ సైన్స్ కనపడుతూ ఉంటాయి కానీ అలా అవసరం లేదండి దే కెన్ లుక్ దర్ బెస్ట్ అట్ ఎనీ ఏజ్ 50లో కనిపించవచ్చు 60లో కూడా బ్యూటిఫుల్ గా కనిపించవచ్చు అంత చాలా మంది బయట మనం చూసుకుంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లోనే మన ఫ్రెండ్స్ లోనే మనం చూసుకుంటే చూడండి మన పేరెంట్స్ లో కూడా కొంతమంది చాలా బ్యూటిఫుల్ గా వాళ్ళు ఏజ్ తిరగడం మీ అక్క మీ అన్న అని అడుగుతారు కొంతమంది పేరెంట్స్ ని కూడా మీ అమ్మమ్మ మీ తాతయ్య అని అడుగుతారు ఎందుకు అంత ఫాస్ట్ గా కొంతమందికి ఏజింగ్ వస్తుంది బికాస్ ఆఫ్ చిన్న కేర్ చిన్న టిప్స్ కానీ ఇప్పుడుండే బెస్ట్ ట్రీట్మెంట్స్ వల్ల ఏంటంటే ఎటువంటి ఏజింగ్ నన్నా మనం దాన్ని రివర్స్ చేయొచ్చు మెయింటైన్ చేసుకోవచ్చు కనీసం మీకుండే వయసుని మీ అపీరెన్స్ ని కనీసం 10-15 సంవత్సరాలు చిన్నగా కనిపించే అవకాశం 100కి 100% ఉంది అందులో ఎటువంటి డౌట్ లేదు అందుకని కాకపోతే ఏంటంటే మీకు తెలియాలి చిన్న సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయండి మన స్కిన్ లో కొల్లాజిన్ ఎలాస్టిన్ అని ఉంటుంది దాన్ని ఎంత ఎక్కువ కాలం మనం కాపాడుకోగలిగితే అంత ఎక్కువ కాలం మనం యంగ్ గా అపీరెంట్ గా కనపడతాం ఈ చిన్న సైన్స్ ఆ కొల్లాజిన్ ని ఎలాస్టిన్ ని మనం మెయింటైన్ చేసుకుందాం కొంచెం తగ్గిపోతా ఉంది ఇండ్యూస్ చేసుకుందాము మనం అందంగా కనపడతాం కదా బై డిఫాల్ట్ కనపడతాము అలాగే ముడతలు వస్తుంటాయి ఇక్కడ కళ్ళ దగ్గర ముడతలు వస్తుంటాయి ముక్కు దగ్గర ముడతలు వస్తుంటాయి ఇక్కడ ముడతలు వస్తుంటాయి నుదుటి పైన ముడతలు వస్తుంటాయి ఇక్కడ బోర్డర్ అనేది కనిపించదు డబల్ చిన్ ఉంటుంది ఇవన్నీ ఏజింగ్ సైన్స్ మొహం మీద మచ్చలు వస్తుంటాయి నల్లగా చిన్నగా ఒకప్పుడు బ్రైట్ బ్యూటిఫుల్ స్కిన్ ఉండే ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా కొంత ఏజ్ వచ్చేసరికి ఇలా ఇలా చేంజెస్ అన్ని కనపడుతుంటాయి కానీ మీకు తెలియని విషయం ఏంటంటే వీటి అన్నింటినీ కూడా మనం తీసేసి బ్యూటిఫుల్ గా చిన్నప్పుడు 18 ఇయర్స్ 25 ఇయర్స్ ఏజ్ లో ఉండే లేడీస్ గాని జెంట్స్ గాని ఎలా ఉంటుందో స్కిన్ బాగా ప్లంపియర్ గా హైడ్రేటెడ్ గా అలా మనం పెట్టచ్చండి దానికి సింపుల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి
సింపుల్ ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి, వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే ఏంటంటే ఐడెంటిఫై చేయాలి మన స్కిన్ డ్రై అవుతా ఉంది ఎందుకు, వాటర్ తక్కువయ్యా మనం వాటర్ ఇంజ్యూస్ చేయాలి, కొల్లాజన్ తక్కువయ్యా మనం కొల్లాజన్ థెరపీ చేయాలి, లేదా మొహం మీద మచ్చలు వస్తున్నాయి ఎందుకు, డెడ్ సెల్స్ ఎక్కువ అయిపోయినాయి ఆ డెడ్ సెల్స్ తీసేయాలి. ఈ ఐడెంటిఫికేషనే కీ రోల్ ఇక్కడ సక్సెస్ అనేది. సో ఇలా ఎవరైనా ఇబ్బంది మచ్చలతో కానీ మొటిమలతో కానీ డెడ్ స్కిన్ తో కానీ మొహం మీద ముడతలతో కానీ మొహం జారిపోయి కానీ ఉన్న వయసుగా పెద్దగా కనిపిస్తున్నా లేకపోతే వైజ్ అయిపోయి వస్తున్నా కూడా భయపడాల్సింది ఏం లేదు. ఒకసారి మమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి మాతో మాట్లాడడానికి ట్రై చేయండి, మేము కరెక్ట్ గా మీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి మీకు ప్రాపర్ గైడ్ లైన్స్ ఇవ్వగలుగుతాము. దీనికి సంబంధించిన కాస్మెటాలజిస్టులు డెర్మటాలజిస్టులు పాత 125 క్లినిక్స్ లోని అవైలబుల్ గా ఉన్నారు. దాన్ని కూడా కనెక్ట్ చేసే నంబర్ స్క్రీన్ మీద నంబర్ కనపడుతుంది కదా 0404142000. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే డెఫినెట్ గా మాతో కలిసి మాట్లాడడంలో అయితే డెఫినెట్ గా తప్పలేదు. థ్యాంక్ యూ కల్పన గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ హలో డాక్టర్ స్ట్రైట్ ఇన్ టు